हेलो एव्रीवन वेलकम बैक टू क्रिएटिव थिंग्स बाय नांसी प्रिया ना लास्ट वीडियो लो मीक चेप्पान कदा बाल्कनी गार्डन डेकोर डीआईवाईस मीतो शेयर चेस्तानी फर्स्ट डीआईवाई वच्चेसी पीकॉक शेप मनी प्लांट मीरु ऑलरेडी चूसेर कदा ఈ వీడియోలో నేను సెకండ్ డిఐవై షేర్ చేయబోతున్నాను. అదేంటంటే ఈ బిస్లరీ 5 లీటర్స్ క్యాన్తో ఈ బ్యూటిఫుల్ ఫ్లెమింగోస్ని ఎలా రెడీ చేసుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మీకు కనుక నేను చేసిన డిఐవై ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ డిఐవై వచ్చేసి నేను బిస్లరీ 5 లీటర్స్ క్యాన్ యూజ్ చేసి ఫ్లెమింగోస్ చేయబోతున్నాను. ఎందుకంటే ఈ 5 లీటర్స్ క్యాన్ మనకి డ్రాప్ షేప్లో ఉంటుంది. ఇది చూడంగానే నాకు ఫస్ట్ థాట్ వచ్చేసి ఫ్లెమింగోస్ చేయాలి అనిపించింది. అది ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మొత్తం మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ నేను 2 బిస్లరీ క్యాన్స్కి కూడా ఈ యాక్రిలిక్ ఇంటీరియర్ ఎమల్షన్ ప్రైమర్ అప్లై చేసుకుంటున్నాను. ఈ ప్రైమర్ నేను ఫస్ట్ 1 కోట్ మాత్రమే అప్లై చేస్తున్నాను. ప్రైమర్ అప్లై చేయకముందే మనం ఈ బాటిల్కి కింద బేస్ ఉంది కదా, ఇక్కడ మనకి 4 లైన్స్ ఉన్నాయి కదా, ఆ 4 లైన్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఫ్లెమింగోస్కి ఫెదర్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ లుక్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు యాక్రిలిక్ ఇంటీరియర్ ఎమల్షన్ ఉంది కదా, సేమ్ దాంట్లోనే నేను 2 డ్రాప్స్ ఆఫ్ రెడ్ యాక్రిలిక్ కలర్ యాడ్ చేశాను. సో దట్ మనకి వెరీ లైట్ పింక్ షేడ్ వస్తుంది. ఆ పింక్ షేడ్తో మనం ఇప్పుడు ఈ బిస్లరీ క్యాన్స్ని కలర్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా పింక్ షేడ్తో కలర్ చేసుకున్న తర్వాత దాన్ని డ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మొత్తం కూడా డ్రై అయిపోయినాయి. అండ్ అలాగే నేను 2 క్యాన్స్కి కూడా కింద ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను 2 ఫ్లెమింగోస్ చేయబోతున్నాను. సో అందుకోసం 2 బిస్లరీ క్యాన్స్ యూజ్ చేశాను. అండ్ అలాగే ఈ ఫ్లెమింగోస్ 2 కూడా ఒకదాన్ని ఒకటి చూసుకుంటున్నట్లు ఆపోజిట్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో దాన్ని బట్టి మనం ఫ్లెమింగోకి ఎటు సైడ్ కింద వస్తుందో చూసుకొని దాని లెగ్స్ కోసం నేను ఇక్కడ 2 హోల్స్ పెట్టుకున్నాను. అండ్ దెన్ ఇప్పుడు ఫ్లెమింగోస్ నెక్ అరేంజ్ చేసుకోవాలి. దానికోసం మనకి ఎలక్ట్రిసిటీ వైర్స్ అవన్నీ కవర్ చేయడానికి ఇలాంటి స్పైరల్ పైప్స్ వస్తాయి కదా, ఈ పైప్స్ యూజ్ చేస్తున్నాను. అండ్ అలాగే బైండింగ్ వైర్ కూడా యూజ్ చేస్తున్నాను. బైండింగ్ వైర్తో కూడా మనం ఫ్లెమింగో నెక్ షేప్లో బైండ్ చేసుకోవాలి. ఇలా బెండ్ చేసుకోకముందైనా కూడా ఈ బైండింగ్ వైర్ని ఈ స్పైరల్ పైప్లోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఫస్ట్ బైండింగ్ వైర్ని ఎస్ షేప్లో బెండ్ చేసుకొని ఆ స్పైరల్ పైప్లోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఇక్కడైతే ఫ్లెమింగో నోస్ కోసం ఇలా వి షేప్లో పెడుతున్నాను. అండ్ దెన్ మీ రిమైనింగ్ అంతా కూడా ఎస్ షేప్లో వచ్చేలాగా బెండ్ చేసుకుంటున్నాను. మీరు కటింగ్ ప్లేయర్ యూజ్ చేసి కూడా బెండ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఎస్ షేప్లో బెండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఈ స్పైరల్ పైప్లోకి ఇన్సర్ట్ చేసేస్తున్నాను. ఇన్సర్ట్ చేసేటప్పుడు షేప్ అవుట్ అయినా పర్లేదు, మనం దాంట్లోకి ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మనకు నచ్చినట్లు మళ్ళీ బెండ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత నేను బయట కొంచెం ఇలా లీవ్ చేసుకున్నాను, ఎందుకంటే ఫ్లెమింగో ఫేస్ అండ్ అలాగే నోస్ అక్కడ అరేంజ్ చేసుకోవాలి కాబట్టి. ఇలాగే నేను 2 నెక్స్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ నెక్స్ట్ని ఈ వాటర్ క్యాన్స్కి ఫిక్స్ చేసుకోవాలి. నేను దానికోసం ఈ పైప్ రేడియస్ ఎంత ఉంది అనేది, మనకి ఎంతవరకు దాంట్లోకి లోపలికి ఫిక్స్ చేసుకోవాలి అనేది చూసి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న ప్లేస్లో నేను ఇక్కడ ఎగ్జాక్టో నైఫ్ యూజ్ చేసి కట్ చేసుకుంటున్నాను. ఈ నైఫ్తో కట్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే చాలా షార్ప్గా ఉంటుంది ఇది. హోల్స్ చేసుకున్న తర్వాత ఈ పైప్ని నేను లోపలికి కొంచెం ఇన్సర్ట్ చేసేస్తున్నాను. దగ్గర దగ్గర 1 ఇంచ్ దాకా నేను లోపలికి ఇన్సర్ట్ చేశాను. ఫ్లెమింగో నెక్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్లెమింగో లెగ్స్ అరేంజ్ చేద్దాం.
అండ్ దానికోసం నేను బైండింగ్ వైరే యూజ్ చేస్తున్నాను. ఈ బైండింగ్ వైర్ని ఈ టూ హోల్స్లో నుంచి ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా బైండింగ్ వైర్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత అది లెగ్స్ కొన్ని ఫ్లెమింగోస్కి ఇలా బెండ్ చేసినట్లు ఉంటుంది కదా, అలా అయినా పెట్టుకోవచ్చు లేదంటే నార్మల్గా అయినా పెట్టేసేయచ్చు. టూ ఫ్లెమింగోస్కి కూడా బేసిక్ షేప్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ ఒక ఫ్లెమింగోకి వన్ లెగ్ ఫోల్డ్ చేసినట్లు పెట్టాను, ఇంకొక ఫ్లెమింగోకి నార్మల్గా పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫ్లెమింగో ఫేస్ కోసం నేను ఇక్కడ టూ బాటిల్ క్యాప్స్ తీసుకున్నాను. ఈ క్యాప్స్ అయితే మనకి ఫ్లెమింగో ఫేస్ లాగా కరెక్ట్గా సూట్ అవుతాయి. ఇప్పుడు మనం ఈ ఫ్లెమింగో ఫేస్ అండ్ అలాగే ఈ నెక్, లెగ్స్ ఇవన్నీ కూడా ఫిక్స్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఇక్కడ వాల్ పుట్టి యూజ్ చేస్తున్నాను. ఇది వాల్ పుట్టి అయినా అంటారు లేదంటే వైట్ సిమెంట్ అని కూడా అంటారు. ఈ వాల్ పుట్టి పౌడర్ ఫామ్లో ఉన్న తీసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని వాటర్తో మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని ఒక డౌ లాగా రెడీ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం ఒక వెట్ క్లాత్తో కవర్ చేసి ఉంచుకోవాలి. ఇక్కడ మనం ఫేస్ ఎక్కడ పెట్టుకుంటున్నాం, నోస్ ఎక్కడ వస్తుంది కరెక్ట్గా ప్లేస్మెంట్ చూసుకొని మనం ఈ వాల్ పుట్టితో మొత్తం కూడా కవర్ చేసుకోవాలి. వాల్ పుట్టి కూడా సేమ్ మనకి క్లే లాగే యూజ్ అవుతుంది. మనకి ఎక్కడన్నా క్రాక్స్ వచ్చినా కూడా మనం జస్ట్ వాటర్తో అలా రబ్ చేస్తే మనకు ఆ క్రాక్స్ పోతాయి అండ్ అలాగే అది ఈజీగా మౌల్డ్ అవుతుంది. వాల్ పుట్టితో మనం ఏదైనా ఇలాంటివి మౌల్డ్ చేసేవి చేసుకునేటప్పుడు మనం హ్యాండ్స్ అన్నీ కూడా క్లీన్గా వాటర్ కానీ ఏం లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఏదైనా వాటర్ ఉంటే అది ఈజీగా మన హ్యాండ్స్కి స్టిక్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ ఫేస్ అంతా కూడా వాల్ పుట్టితో కవర్ చేసేసాను ఆ బాటిల్ క్యాప్ అంతా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నోస్కి నేను ఈ బైండింగ్ వైర్ ఇలా షేప్ చేసుకున్నాను కదా, అక్కడ కూడా మొత్తం వాల్ పుట్టితో ఇలా కవర్ చేసుకుంటున్నాను. ఇలాగే నేను వాల్ పుట్టితోనే టూ ఫ్లెమింగోస్కి కూడా ఫేస్ రెడీ చేశాను. అండ్ అలాగే మనం ఈ నెక్ అరేంజ్ చేసిన దగ్గర అండ్ లెగ్స్ పెట్టుకున్న దగ్గర కూడా కొంచెం వాల్ పుట్టి స్టిక్ చేశాను, సో దట్ అవి మూవ్ అవ్వకుండా ఉంటాయని. అండ్ నౌ ఇట్స్ కలరింగ్ టైం. ఇక్కడ నేను సాల్మన్ పింక్ తీసుకున్నాను అండ్ అలాగే పింక్లో ఉన్న డిఫరెంట్ షేడ్స్ అన్నీ కూడా యూజ్ చేస్తున్నాను. పింక్, సాల్మన్ పింక్, నియాన్ పింక్ ఈ షేడ్స్ అన్నీ కూడా నేను యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ సాల్మన్ పింక్ షేడ్తో ఫ్లెమింగో నెక్ని కలర్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఫ్లెమింగో ఫేస్ కోసం నియాన్ పింక్ షేడ్ తీసుకొని కలర్ చేసుకుంటున్నాను. టూ ఫ్లెమింగోస్కి కూడా ఫేస్ కలర్ చేసుకోవడం అయిపోయింది కదా, నెక్స్ట్ ఇప్పుడు ఫ్లెమింగో బాడీస్ కోసం నేను సేమ్ ఈ త్రీ పింక్ షేడ్సే యూజ్ చేస్తున్నాను. ఈ త్రీ పింక్ షేడ్స్తో కూడా నేను ఫెదర్ అవుట్లుక్ వచ్చేలాగా స్ట్రోక్స్ ఇస్తున్నాను. ఫస్ట్ లైటర్ షేడ్ అండ్ దెన్ ఇంకొంచెం డార్కర్ షేడ్ అండ్ దెన్ ఫైనల్ డార్క్ షేడ్తో ఇలా స్ట్రోక్స్ ఇస్తున్నాను. సెకండ్ ఫ్లెమింగోకి వేసుకునేటప్పుడు నేను ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లెమింగో. దీనికి ఫస్ట్ నేను సాల్మన్ పింక్తో ఇలా స్ట్రోక్స్ పెయింట్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ మిడిల్ పార్ట్లో పింక్ కలర్తో ఇలా స్ట్రోక్స్ ఇచ్చాను. అండ్ దెన్ లాస్ట్లో రిమైనింగ్ పార్ట్ అంతా కూడా నేను నియాన్ పింక్ కలర్తో ఇలా స్ట్రోక్స్ ఇస్తున్నాను. ఇలా ఫ్లెమింగో బాడీ అంతా కూడా ఫెదర్స్ లాగా స్ట్రోక్స్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫ్లెమింగో నోస్ కోసం నేను ఇక్కడ ఫ్లెష్ టిన్ షేడ్ యూజ్ చేస్తున్నాను.
అండ్ నెక్స్ట్ నేను బ్లాక్ అక్రిలిక్ కలర్తో ఫ్లెమింగో ఐస్ అండ్ అలాగే నోస్కి ఎండ్ దగ్గర అంతా కూడా బ్లాక్తో కలర్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వైట్ అక్రిలిక్ కలర్తో చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటున్నాను ఐస్ దగ్గర. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫ్లెమింగో లెగ్స్కి బ్లాక్ అక్రిలిక్ కలర్తో కలర్ చేసుకోవాలి. ఫ్లమింగోస్ కలరింగ్ పార్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మనం క్యాన్స్కి కింద ఏదైతే కట్ చేసుకున్నామో అవి ఇప్పుడు ఓపెన్ చేసుకొని మొత్తం కూడా 1 or 2 coats వార్నిష్ అప్లై చేసుకోవాలి. నేను యూజ్ చేసే వార్నిష్ అయితే ఇది. ఇది నార్మల్ పెయింట్ షాప్స్లో దొరుకుతుంది. ఇది గ్లాసీ ఫినిష్ వార్నిష్. దీన్ని మనం 2 coats మొత్తంకి అప్లై చేసుకోవాలి. వార్నిష్ అప్లై చేసుకున్న తర్వాత 1 day కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిపోయిన తర్వాత లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇదంతా కూడా వార్నిష్ అప్లై చేసుకున్న తర్వాత లుక్ అన్నమాట. ఈ వింగ్స్ కూడా వెనకాల ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం ఈ బ్యూటిఫుల్ ఫ్లెమింగోస్ని మన గార్డెన్లో డెకరేట్ చేసేసుకుందాము. ఈ బ్యూటిఫుల్ ఫ్లెమింగోస్ మనకి గార్డెన్లో కానీ బాల్కనీస్లో కానీ సూపర్బ్గా సెట్ అవుతాయి. అండ్ ఈ ఫ్లెమింగోస్కి ఫైనల్ టచ్ లాగా నేను ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి నా దగ్గర. అవి నేను ఆల్ ఫిక్స్ హెల్ప్తో స్టిక్ చేసుకున్నాను. అండ్ చూస్తున్నారు కదా, జస్ట్ వాటిని అలా టచ్ చేసినా కూడా అవి అలా స్వింగ్ అవుతూ ఉన్నాయి. మనకి నార్మల్గా అలా గాలి వచ్చినప్పుడు కూడా అవి అలా మూవ్ అవుతుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఒక థ్రెడ్ అబ్జర్వ్ చేస్తుంటారు. ఈ థ్రెడ్ ఏంటంటే నేను ఈ ఫ్లెమింగో ఫేస్ అది కూడా వాల్ పుట్టితో రెడీ చేశాను కదా, అది కొంచెం వెయిట్ ఎక్కువ అవడం వల్ల కింద బాటిల్ అదంతా కూడా వెయిట్ ఏమి ఉండవు కదా, సో ఫేస్ ఒక్కటి వెయిట్ ఎక్కువ అయిపోయి అవి ఉండట్లేదు అన్నమాట. సో అందుకోసం నేను అవి ఇలా నిలబడి ఉండడం కోసం థ్రెడ్ హెల్ప్తో ఇలా పైకి టై చేసుకున్నాను. సో ఫైనల్లీ వీఆర్ డన్ విత్ ఆ బ్యూటిఫుల్ ఫ్లెమింగోస్. ఈ ఫ్లెమింగోస్ అయితే బాల్కనీస్కి కానీ గార్డెన్స్కి కానీ చాలా బాగా సూట్ అవుతాయి. మా గార్డెన్కి అయితే చాలా బ్యూటీ వచ్చిందనమాట ఈ ఫ్లెమింగోస్ వల్ల. ఈ ఫ్లెమింగోస్కి ఇంకొంచెం బ్యూటీ పెంచడం కోసం లైట్స్ యాడ్ చేసి నైట్ వ్యూ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. నైట్ వ్యూలో ఈ ఫ్లెమింగోస్ ఇంకా బ్యూటిఫుల్గా అనిపించాయి. చూసారు కదా, వాటర్ క్యాన్స్ని యూజ్ చేసి ఈ బ్యూటిఫుల్ ఫ్లెమింగోస్ని ఎలా రెడీ చేసుకోవచ్చో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను ఈ వీడియోలో షేర్ చేశానని అనుకుంటున్నాను. ప్లాస్టిక్ని రీసైకిల్ చేసుకొని వాటిని మనం ఇలా డెకరేషన్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. మన ఇంటిని కానీ బాల్కనీస్ ఆర్ గార్డెన్స్ ఏవైనా కూడా మనం ఇలాంటి బ్యూటిఫుల్ ఆర్టిఫాక్ట్స్తో మనం డెకరేట్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలాంటివి డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ బ్యూటిఫుల్ ఫ్లెమింగోస్ బాల్కనీ డెకోర్ ఆర్ గార్డెన్ డెకోర్ డిఐవై ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ క్రియేటివ్ డిఐవైస్. Bye everyone, have a good day, see you again with a new video, and also thank you for watching.